అవన్నీ మీరు అనుకోవడమే సాయంత్రం మరొకసారి కూర్చొని ఏం చేయాలో ఫర్దర్ గా మేము చెప్తాం మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది వాళ్ళకి శాసనసభ అంటే వాళ్ళు పార్టీ ఆఫీస్ ఎక్స్టెన్షన్ అనుకుంటున్నారు శాసనసభకు ఉన్నటువంటి శాసనసభలో వ్యవహరించాల్సినటువంటి విధానాల్ని వాళ్ళకి ఎవరైనా గుర్తు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అభద్రతా భావంతో ముందు గట్టిగా మాట్లాడే వాళ్ళని కొడతారు ఆలోచించిన వాళ్ళకి మాటలు చెప్పే వాళ్ళని వాళ్ళు సస్పెండ్ చేస్తారు వాళ్ళ విధానం ఏంటంటే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళడమే ఒకటే లక్ష్యం ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్తాడు తెలుగుదేశం పార్టీని తిడతాడు వాళ్ళ పార్టీ వాళ్ళు బయట తిడతారు అసెంబ్లీలోకి వచ్చి కూడా అదే విధానం అనుకున్నట్టుగానే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ఒక పబ్లిక్ మీటింగ్ పార్టీ మీటింగ్ అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడతారు దాన్ని ఎత్తి చూపిస్తే ఇక్కడ తేడా వాళ్ళు పొద్దున్న లేస్తే ఒక ముక్క చెప్పాలి ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు బయట వ్యవహరించేటువంటి శైలి ఎట్లా ఉంది ములాఖాతుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో వెళ్ళి కలిస్తే ములాఖాతుల్లో మిలాఖాత్ అయిపోయారని ముఖ్యమంత్రి గారికి ఏమన్నా కొంచెం ఆలోచన తగ్గిందా అనేటువంటి నాకు అనుమానం వస్తుంది ఒక్కసారి గతంగా గుర్తు చేసుకోండి మీరు చర్చలు కూడా జైల్లో ఎన్ని మిలాఖాతులు అయినాయి అసలు మన పార్టీ పుట్టుకు మొదలైంది ములాఖాతులు మిలాఖాతులతో కదా అది మర్చిపోయి మీరు మాట్లాడతారు ఎంతమంది మిమ్మల్ని ములాఖాతులు ఎక్కడ ములాఖాతులు అయ్యారు ఇవాళ మీరు ఢిల్లీలోకి వెళ్ళి ఎవరితో ఏం ములాఖాత్ అవుతున్నారు ఏం ములాఖాత్ అవుతున్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారు కదా ఒక దశాబ్ద కాలం పాటు మన కేసులు చర్చలేకి రావడం లేదు అని అంటే ఏ ములాఖాతుల కారణము లేకపోతే ఏ ములాఖాతుల కారణము అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు సో ఇది పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడచ్చు కానీ అసెంబ్లీలోకి వచ్చి కూడా ఎమ్మెల్యేలు ఇదే మాట్లాడతారు ఇదే పక్కన నుంచి మాతో మాట్లాడతారు మేము వాటి గురించి ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తేనో ఇంకోటి చేస్తేనో సస్పెన్షన్ సో మేం ప్రతి యూతలు కూడా పాయింట్లు ఉంటాయి యూతలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుని సభ నడుపుకుంటే మంచిది ఒక్కటే ఒక్క ముక్క చెప్పదలుచుకున్నాం స్కిల్ డెవలప్మెంట్లో ఒక్క రూపాయి కూడా పక్కకి పోలేదు నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక్క రూపాయి పక్కకి పోలేదు పక్కకి పోనప్పుడు అది తెలుగుదేశం పార్టీ మంత్రులకో ముఖ్యమంత్రికో చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశమే లేదు వాళ్ళు కూడా ఈ రోజు వరకు పలానా రూపాయి పలానా దగ్గర పోయి పలానా దగ్గర చేరింది అనేటువంటి ఆధారాన్ని ఒక్కటి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు ఎవరైనా ఆధారాలు చూపించి అరెస్టులు చేస్తారు వీరు అరెస్టులు చూపించిన తర్వాత ఆధారాల కోసం మేము వెతుకుతున్నామని నిస్సిగ్గుగా కోర్టు ముందు చెప్తున్నారు థ్యాంక్ యూ